కుబేరుని జయించి అతని పుష్ప విమానముతో
లంకారాజ్యమును మా అధీనము గావించి కొంటిని. ఇంక ఇంద్రలోకమును జయించి అసురాధిపత్యముతో పాటు అమరాధిపత్యమును సాధింపవలేనని మా అభీష్టము. ఏమందువు లంకేశ్వర? అంతకంటే మాకు మహానందం ఏమున్నది? కానీ క్షమింపుడు, ప్రభువులకు ఉన్న వాస్తవము నివేదించుట సచివధర్మము, దేవతలకు విష్ణుదేవుడు సర్వథా సహకారి కదా. కానిమ్ము, ఈశ్వర వరప్రసాదమున విష్ణుదేవునే కాదు వాని తలదాటిన దేవాధిదేవతలనైనా భంజింపగలము. అవునా? ఆహా, అవునా? కుంభకర్ణ, నీ అభిప్రాయమేమి? తమ్ముడా విభీషణ, ఏమి మాట్లాడవు? అగ్రజ, నా మాటలు మీకు రుచింపవేమో అని. మొదలే సందేహమెందుకు? అన్నా, పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ మహదైశ్వర్యము చాలదా? దేవతలతో ఇంద్రులకి బలవద్విరోధము, ఇది దురాశావేశము కాదా? ఇంద్రలోకము ఆక్రమించమని ఇంతవరకు దైత్యదానవ ప్రముఖులెందరు ప్రయత్నించిరో ఏమైపోయిరో తామెరుగరా? చాలు నీ ఉపన్యాసం, నన్ను ప్రతిఘటించుటే నీకు పరిపాటి. ఉత్సాహభంగములకు నీ ఉపదేశములతో మాకు పనిలేదు. మా సంకల్పము నిర్వికల్పం. రాస్త, సర్వసన్నాహములు కానిమ్ము. తల్లిగారి ఆశీర్వచనం అందుకొని చైత్రయాత్ర సాగించము. తల్లి, ఈ కన్నీరేమి? ఇందు నిమిత్తమై ఇది నా ప్రారబ్ధ కర్మము నాయన. ప్రారబ్ధ కర్మమా? కాకున్నా నా నిత్య శివపూజకు ఈనాడేలా విఘ్నము దాపరింపవలయు. విఘ్నమా నీ శివపూజకు? తల్లి, ఇది నీకు నిశ్చయముగా పరాభవమే. నీకే కాదు, నీ కొడుకునికి లంకేశ్వరునకును. ఎవడా విఘ్నకారకుడు? నాయన, ఎప్పటి ఎట్లే సముద్ర తీరమున సైకతముతో శివలింగమును ప్రతిష్ఠించి ఆరాధించుతుంటిని. ఇంతలో ఒక పెద్ద తరంగమా శివలింగమును చిన్నాభిన్నము చేసి నా పూజకు భంగము కావించింది. ఎన్నడూ లేని ఈ వైపరీత్యము ఈనాడేలు దాపరింపవలను. ఈ శిక్ష నాకెందులకో? నేనేమి అపచారమునది తినో? తల్లి, ఇదంతయు ఆ మాయ విష్ణువు వాని అనుచరులు కూడి చేసిన దురాగతము. మనకు గర్భశత్రువు కదా వాడు. వాని దుస్తంత్రము చేతనే సముద్రుడు ఇంత పనికి సాహసించినాడు. తల్లి, శలవిమ్ము ఆ దురాత్మల బట్టి నీ పాదాక్రాంతులు గావించేది. నాయనా, మహావిష్ణువేని సామాన్యుడు అనుకుంటివా? ఎందుకీ దురాగ్రహం? అలాదు, నయ వినయములతో ఆ విష్ణుదేవుని అనుసరించుటే మనకు క్షేమం. తల్లి, ఆ పరమేశ్వరునకు దక్క వేరొక్కనికి తలయొగ్గువాడను గాను. ఆ విష్ణువే కాని దేవతలే కాని నన్నేమి చేయగలరు? చాలు చాలు నీ ప్రతాపములు.
వాటికే ఇంత రోషమా? రేపు మరి ఒక లింగమును ప్రతిష్ఠించి పూజించుకునరాదా? దీనికై విష్ణుదేవునితో విరోధము, వేలుకులతో యుద్ధమా? వనదు. తల్లి, అట్లే కానిమ్ము. అమ్మా, నీకు అసమ్మతమైన కార్యం ఏదియూ నేను చేయను. అయినను ఇంకా సైకతలింగమేలా? మహాతపస్వి కదా నా తండ్రి విశ్రవసువు. ఆ తపోబలమున పరమేశ్వరుని మెప్పించి ఆ మహామహుని ఆత్మలింగమునే సాధించి నీకు సమర్పించును. ఆత్మలింగము నాయన, అంతటి పుణ్యమా నాకు? పరశివుని ఆత్మలింగమును సాధింపగల సమర్థుడా నా ఈ కొడుకు? సందేహమా జనని, నీ ఆశీర్వచనమే నాకు బలిమి కలిమి. కాని పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. మంత్రి సేనా నాయకులారా, ప్రకృతము నేనొక మహత్తర కార్యమును సాధింపబోచున్నాను. సేనా సన్నాహముతో పనిలేదు, విరమింపుడు. సుమడోలి కేళి హాడి ఉయ్యాలో గంగ.
ఎంత మనోహరమే. నా జీవితం అంతయు ఇందే గడిపినను. తనివి తీరుదు కదే మండోదరి. ఎంత ఆశే నీకు, అక్రమంగా ఆక్రమించింది చాలక. అన్యుల ద్రవ్యం అకాలం అనుభవించుగా. ఎవరిది ప్రదేశము? రాక్షస చక్రవర్తిది, రావణేశ్వరునిది. అతడే కాదు లంకేశ్వరుడు. అవును, నీవిందున్నావని ఏమాత్రము తెలిసిన ఆయన నిన్నేమి చేయనో ఎరుగుదువా? ఏమి చేయను చెప్పనా? నిన్నమాంతము శంక పట్టుకుని లంకకి ఎత్తుకుని పోవు. ఇంకా కలకాలము ఆయనతోనే నీ కాపురము. చాలే ఊరుకో. సరే నాకెందుకు, నేను ఊరుకుంటాను. మనం ఊరుకుంటాం సరే. ఆ గడిచిపిండం ఊరుకోదుగా. మీరా లంకేశ్వరుని ఎన్నడైనా చూచితరా? ఆహా, ఎన్నో సార్లు చూచినావు. ఎట్లుండునే? ఓహో, అడుగవలెనా? దివ్యమంగళ విగ్రహం. కానీ కానీ చెప్పు, ఎందుకా మునుగు? ఓ కన్ను ఇలా మెల్లకన్నే. మెల్లకన్నే కాదు, మిట్టపళ్ళు కూడాను. అందుకనే మీదికి ఇలా ఒరుచుకనుంటాయి. అంతేకాదు ఓ కాలు కుంటి కూడాను. అవునవును, అందుకనేనే ఇలా ఈడ్చుకుంటూ. నేర్చుకుంటుండలే, ఊరుకోండి. సాంబ సదా శివ చంద్రకళాధర, సాంబ సదా శివ చంద్రకళాధర, సాంబ సదా శివ చంద్రకళాధర, శంభో శంకర సాధువ శంకర, శంభో శంకర సాధువ శంకర, సాంబ సదా శివ చంద్రకళాధర, సాంబ సదా శివ. నీలకంధరా గౌరీ రమణ, నీలకంధరా గౌరీ రమణ, పాలయ మాం పరమేశ, పాలయ మాం పరమేశ, పురకర సాంబ సదా శివ చంద్రకళాధర, సాంబ సదా శివ. కమలా మనోవిగారే శౌరే, కమలా మనోవిగారే శౌరే, కమలా మనోవిగారే, కమలా మనోవిగారే శౌరే, కమలా మనోవిగారే శౌరే, కమలా మనోవిగారే. గాన సుధాలోలా ధీరమురారే, గాన సుధాలోలా ధీరమురారే, గాన సుధాలోలా ధీరమురారే, కమలా మనోవిగారే శౌరే, కమలా మనోవిగారే. నీల నీరద శ్యామ శరీర, నీల నీరద శ్యామ శరీర, శ్యామ శరీర, నీరజోదరా నిఖిలాధార,
నీరజోదరా నిఖిలాధార నిత్య నిరంజన నీరది శయన నిత్య నిరంజన నీరది శయన కమల మనోవిగారే చౌరి కమల మనోవిగార నమో నమ ఎవరు వీరు నన్నే ఎరుగరా ఓహో లంకాధిపతులు రావణేశ్వరులా లంకాధిపతి ఇతడేనా కన్ను ముక్కు తీరు బాగున్నదే రావణ ఈ మునివేషమేమి అస్త్రసన్యాసము చేసివా దండయాత్రమాని తీర్థయాత్రకు బయలుదేరితివి మరి ప్రకృతము విరమించితి తపోదీక్ష వహించి తల్లిగారి నిత్య పూజకై పరశివుని ఆత్మలింగమును సాధింపవచ్చితి ఆత్మలింగమా ఆశీర్వదింపుడు కళ్యాణమస్తు దేవాసుర యుద్ధము ఇంతలో లేదు కానీ దీని దండయాత్ర కంటే తపోయాత్రయే మరింత ఉపద్రవం ఆత్మలింగము కావలేనట ఓరి వీని దురాశ కాల కుంటిలేదే నీలకంధరా గౌరీ రమణ నీలకంధరా గౌరీ రమణ నీలకంధరా గౌరీ రమణ పాలయ మాం పరమేశ పాలయ సదాశివ చంద్రకళాధర సాంబ సదాశివ చంద్రకళాధర శంభో శంకర సాధువ శంకర సాంబ సదాశివ దేవర్షి అభివాదనం ఓహో మయాసురు పుత్రిక మండోదరివా పాతాళము నుండి ఇంత దూరం వేలు వచ్చి త్రీ చూచితివా మునీంద్ర చాలా తడవైనది సెలవు మనోరథ వర ప్రాప్తిరస్తు శివాలోకైకగురు శరణం దేహి మహేశ సాంబ సదాశివ శంభు పరమోదార పరేశ
శివోహం హాలా మాతృభక్తి, వీని తపశక్తి అనన్యములు, అమేయములు. శంకరుడా, భక్తలోకవ శంకరుడు, ఎట్టి దుర్ఘట వరములైనను కాదనడు. ఆత్మలింగము లభించిన ఇంక వీడే ఈశ్వరుడు. ఓహో, ఈ అపాయం ఉపేక్షింపరాదు. పందమును కోల్పోయినది నీవు కైలాసమునే కోల్పోనున్నావు. ఏమి కైలాసము? అమాంతము భూలోకమున కూలిపోనున్నది. అదేమి నారదా, నాకు అర్థము కాలేదు. అర్థము లేనేలేదు తల్లి, అంతయు అనర్థమే. ఆత్మలింగమునకు నీకు ఈనాటితో రుణము తీరిపోయినది. ఇదెక్కడ ఉత్పాతము? ఇంత యుత్పాతమునకు మూలము మీ భక్త పక్షపాతమే. దీనికి అంతు పొంతు లేదు. భక్తులెట్టి దారుణ వరములైన కోరని మీరు లేదనరు. అవును, భక్తాభీష్ట వర ప్రధానమే మా విధి. ఆ దుర్విధి చేతనే ఇంత మూడినది. నేనేమి చేయను నారదా, నానాథుడు ప్రేమమయుడు, దయామయుడు. అవును, అందుకే కైలాసము నుండి ఆత్మలింగము అంతర్ధానము కానున్నది. ఏమేమి ఆత్మలింగమా? ఎవరు ఆత్మలింగమును హరించువారు? ఎవరా, మీ భక్త కోటిలో ఎవరు మేటి? రావణాసురుడా? ఆ మహాభక్తుడే ఇంత పనికి. అవురా, వాడు ఇంత దురాశాపాతకుడయ్యేనా? కాడా, తీర్చువారున్నప్పుడు
తనకు ఆత్మలింగము సాధించి తెమ్మని తల్లిగారు ఆదేశించిరట. అందులకై వాడిప్పుడు దారుణ తపోదీక్షయుందున్నాడు. నారద, ఆత్మలింగమే నా ప్రాణము, నా సర్వస్వం. కాదా, ఆ జ్యోతిర్లింగమే లేకున్నా కైలాసము లేదు, గంగాధరుడు లేడు, నీవు లేవు, నేనిక్కడికి రావలసిన శ్రమయూ లేదు. అవును, నీవు చెప్పినదంతయు సత్యం. అమ్మా అమ్మా, నేను అసత్యమే ఆడను. నారదా, ఈ అపాయము తప్పించుటకు ఉపాయాంతరము లేదా? దేవి, సర్వజ్ఞుని అర్ధాంగివి, సర్వతంత్ర స్వతంత్రవు, నీకా నా ఉపదేశము. అత్యాచారుల చేత ధర్మ విలయం ప్రత్యక్షం సాధురక్షణమునర్పన్ నీవ కావే హరి. సోదరి, విచారింపకం, ఇదే నీకు నా అభయ ప్రదానం. సర్వమంగళాముఖ భాసుర పూర్ణేందురుచి చకోరా పరమ పరాది రూపా పరాన్విత పాపదూర పావక విలోచన పన్నగహారా సత్వరా నభో నగర హరణ పటు నిటిలాక్ష మహానటన చలకులాచల శృంగ మహిమోత్తుంగ నిరఘ నిరీఘ నిర్భయ నిశ్చల నిరాశ్రయ నిర్వికల్ప నిష్కళంక అమరవరమకుటతట ఘటిత మణిగణ మహాప్రభాపటల పరివృత శ్రీపాదనఖ చంద్ర సాంద్ర రుచి చంద్రికా పురా త్రిశూలడమ
మృగ కపాల మృగధర మహానటన లీలాపరా నగరాజసుతా మధురానన విధుబింబ చుంబన శ్రీకృత పంచానన ఓం నమః శంకరా నమస్తే 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 అగ్రణి, నీ తపశ్శక్తికి మెచ్చి నీ అభీష్టవరం ఏదైనను ప్రసాదించు. శాంతి. ఏమీ అలోక సౌందర్యము, ఏమీ మనోహర దృశ్యము, ఆహా! ఈ జగన్మోహనాకారము ఎవ్వని మనసును ఆకర్షింపదు. రావణ, నిన్నే. పరమేశ్వర, నీవు కదా ధన్యుడవు. ఇట్టి మోహనాంగి నీకర్ధాంగి ఎగుట నీ భాగ్యమే భాగ్యం. కాని నీవా సన్యాసివి, నిత్య శ్మశానవాసివి, నిరంజనుడవు, నిరాకారుడవు. నీవు కామునే దహించితివే, ఇట్టి నిష్కామికి ఈ కామినీమణి ఏమిటికి? రావణ, ఈ లావణ్య రాశి లంకేశ్వరుని పట్ట మహిషి అయి అఖండ సామ్రాజ్య భోగ భాగ్యములు అనుభవింపవలసినది కాదా? దేవా, ఈ దివ్య జ్యోతిని, ఈ పర్వతరాజపుత్రిని నాకు. రావణ, అనుచితము, అమంగళము, అసభ్యము ఈ వాంఛ. తగదో ఈదనుజేంద్ర ఎంత విపరీతం వోయి నీ వాంఛ ఓతకదోయి. జగదాదిశక్తి ఇది భూతశ్రేణి కాధారభూతకదోయి. శివశక్తి కైవ సమసాక్ష్యం వోయి లోకైక మాతగదోయి. మద విభ్రమం విధి అనర్థం వోయి మాయామయా. ఈ వరము నీకు క్షేమం కరము కాదు. భక్తవత్సల, ఇది అని భక్తత్రాణ పరాయణత్వము. ఈ సర్వమంగళాదేవి నీకు అర్ధాంగి ఎగుటకు తగునా? అయ్యో, బూడిద బుంగయైన నీ శరీరమా ఈ నిర్మలాంగి ప్రేమాలింగనమునకు? దేవా, ఆడి తప్పకుము, ఈ దలంచితివా? పార్వతి నిమ్ము, లేదా నాకేమీ వలదు. భలే, కోరిన ఇట్టివరమే కోరవలి. భక్తులందరూ ఈ వరుసనే సాగించరా, ఇంకా పరమశివుడు ఎంతమంది భార్యలు కట్టుకునివ్వలేను. బాగు, పరమేశ్వరునికి ఇది ఒక పెద్ద పరీక్ష. భగవంతుడు భక్తుల పరీక్షించు కాలము పోయినది,
భక్తులే భగవంతుని పరీక్షించుకాను దాపరించినది. సరే రావణ, ఇచ్చితి కొనిపొమ్ము. నారాయణ, గృహస్థులై ఈలాటి వరములు ఇచ్చుట కంటే నావల బ్రహ్మచారులై బ్రతుకుటే మేలు. పర్వతరాజపుత్రి పొమ్ము, ఈ భక్తుని పరిగ్రహించి అనుగ్రహింపు. పతి ఆజ్ఞ. ఆహా అవురా, భక్తరక్షాపరత్వం ఇంతవరకు వచ్చినదా? దేవాధిదేవా, నీ భక్త వాత్సల్యము నేటికి నిరూఢమైనది. దేవి, త్రిలోక సుందరి, జగన్మోహిని, రమ్ము. కానీ ఈ పరాశక్తి దీనికి ఎట్లు దక్కునో సూచన. రావణుడా పరమభక్తుడు, పరమేశ్వరుడా భక్తవత్సలుడు. కానీ భక్తుడు కోరరానిది కోరినాడు, భగవంతుడు ఈయరానిదాని నిచ్చినాడు. ఈ అసంభవం ఎట్లు సంభవించినది? అవురా, పరమేశ్వరికి సైతము ఈ దుర్విధియా? ఇంకేమి కర్తవ్యము? మహిమని కాదే
మాయాదేవి అభివాదనము. శుభమస్తు. నారద, నీ విచార కారణ మెరంగదును. నా మాయా ప్రయోగము చేతని రావణుడు ఆత్మలింగమును మరిచి ఆదిశక్తి నర్తించినాడు. ఏమేమి, ఇదంతయు నీ మాయా ప్రభావమేనా? తల్లి, కలహకారి అని లోకులు నన్ను వృధా నిందింతురు గాని బ్రహ్మాండమంతయు నీ మాయా విలాసమని గుర్తింపరే. అందులకే విష్ణుమాయా దురత్యయ నారాయణ. ఇంతకు పార్వతీదేవి. నారద, త్రికాల జ్ఞానివే, ఈ మాత్రము తెలియదా నీకు? ఏ మాయా ప్రభావమున రావణుడు ఆత్మలింగమును మరచనో ఆ మాయాశక్తియే ఆదిశక్తికి తోడు నీడ కాదా? తల్లి, బోధపడినది. ఇంక నడిపించిన నీ మాయాతంత్రమును నిమిత్త మాత్రుడనే. విజయీ భవ. ఏవి, రమ్ము. వేగిరము లంకాపురికేగి మీ అత్తగారి ఆశీర్వచనం అందుకొందువు గాని. అదిగో వచ్చినాడు. ఈ నారదుడెప్పుడు మంచి సమయమునకే ఉట్టిపడును. పార్వతి, నీవి బాలబ్రహ్మచారి కంట పడకూడదు, రమ్ము. ఈ మాయావిని ఏదో తంత్రమున ఆవరికి పంపి వచ్చేదే. కమలా మనోని గారి జోరి, కమలా మనోని గారి జోరి, కమలా మనోని గారి, కమలా మనోని గారి జోరి, కమలా మనోని గారి జోరి, కమలా మనోని గారి జోరి, కమలా. నమో నమః. ఎవరు వీరు? నన్నే గుర్తింపలేదా? ఓహోహోహోహోహో, లంకేశ్వరులా? ఆహాహాహాహా, లంకేశ్వరులు, రావణ సార్వభౌములు, రాక్షస మహారాజాధిరాజులు, మహాప్రభువులు. అవునయ్యా, అవును. ఎవరిని చూచుతున్నావు? వారినే. ఏరివారు? ఎవరా వారు? వారే, నీతోనున్నవారే. నాతోనా? ఎవరున్నారు? లేరా, తాము రాక్షస చక్రవర్తులు, మహారాజాధిరాజులు, మహాప్రభువులు. తోడు తోడు లేక ఎన్నడైనా ఏకాకిగా నుందురా? నారద, నీ జన్మములో ఎన్నడైనా శ్లేష లేకుండా మాట్లాడితివా? శ్లేష లేదు, ఆ శ్లేష లేదు, అదంతయు వినువారి కర్మము. పోనీ, ప్రకృతము తపోవనము నుండి కదా నా రాక, అందులకే ఏకాకినై. సరే, నీవే కాకివి, దొండపండు. అదిగో నీ నైజము మానవు కదా.
ఒక విశేషము విన్నాను కరుణాకరునిగా, ఉన్న యథార్థము చెప్పేదేవా? ఆహా, విన్నమాట చెప్పుడికేమి? నా నోట నువ్వు గింజైన నానదు. ఈ చెవిలో పడిన మాట ఈ చెవిలో నుండి జర్రున జారిపోవలసినదే. పార్వతి ఏమో పరమేశ్వరునితో కలహించి కైలాసము విడిచి లేచిపోయినదట, నిజమేనా? అవును, ఇందు కొంత నిజము కొంత అబద్ధము. కైలాసము విడిచిపోయిన మాట నిజము, కలహము మాట కల్ల. ఏ కలహము లేకుండా ఎందుకు లేచిపోవును? ఎవడో దుర్మార్గుడు ఆమెను ఎత్తుకుని పోయినట. ఎత్తుకొని పోవుడే? ఎవడు, ఎక్కడికి? లంకకు. లంకకు? ఏ లంకకు? మీ లంకకే. మా లంకలో ఇంత పనికి తెగించిన వాడెవడు? ఉన్నాడులే ఉన్నాడు. ఎవడో చెప్పరాదు? చెప్పిన నీవేమి చేయగలవు? ఇంకొకడి పని చేసిన మరణదండనమే విధింతును. ఓహో, ఇంకొకడు చేసిన, నీవే ఆ పని చేసిన? నేనా? చీచి, ఎంత మాట రావణ! నాకు ఏమీ తెలియదనుకుంటివా? ఈ పనికి నీకంటే సమర్థుడెవడు? పిల్లి కన్ను మూసుకొని. నారద, క్షమింపు, ఇదంతయు నవ్వులాట. అవును, నవ్వులాట. రావణ, ఇది నవ్వులాటకు సమయము కాదు, కోరున ఏడవలసిన సమయము. ఎందుకు? శంకరుడు చేసిన మోసమునకు. శంకరుడు నన్ను మోసగించెనా? నారద, చాలు ఊరుక పొమ్ము. శంకరుని భక్తవాత్సల్యము నీకేమెరుక? అవునవును, మోసపోయిన వానికి నీకే ఎరుక. ఏమిటా మోసము? తన అర్ధాంగినే నిజముగా నీకు ధారాదత్తము చేసిన నమ్మించుటే. ఓ, నీకు నమ్మకము లేదా? లేదు, ముమ్మాటికి లేదు. ప్రత్యక్షము చేసిన? ఇదే పందెము. నేను కైలాసమున చూచెడు పార్వతినే ఇప్పుడిక్కడ చూపగలిగితివా? ఆ దేవికే కాదు, నీకు సైతము నమోనమైని ముమ్మారు నమస్కరించు. సరే. దేవి రమ్ము. నారద, చూడు. ఎవరు వీరు? ఎవరు వీరు? పార్వతి కాదా? పార్వతి? ఏ పార్వతి? శంకరపత్ని పార్వతి. శంకరపత్ని పార్వతి? ఇదా శంకరపత్ని పార్వతి కాదా? నారద, ఎందునకా వెర్రినవు? నీ వెర్రితనమునకు. రావణ, నీ కన్నులకేమో మాయాపర కమ్మినది. లేదు లేదు, నీకే మతిపోయినది. లేదు రావణ, ఈమె పేరు కూడా పార్వతి ఏమో, కానీ అసలు పార్వతి కాదు. అయ్యో రావణ, ఈ వికారాకారం ఎక్కడ కట్టి కొట్టివి?
పాపము. బ్రహ్మచారికి భామా సౌందర్యమేమి అనుభవము. నారద చూడు, పరికించి చూడు, ఈమె పర్వతరాజపుత్రి, జగదీశ్వరి, జగన్మోహిని. అయ్యో జగన్మోహనాకారమా. ఘోర పిశాచి గిదే కదా, ఘోర పిశాచి గిదే ఏ కదా. కనులు లేవా కానగ రావా, కనులు లేవా కానగ రావా. భువన మోహిని కాదా, ఆహా భువన మోహిని కాదా. కాదిది మాయా వాయిని గౌరా, సత్యము శైల కుమారి. కాదిది మాయా వాగిని గౌరా, సత్యము శైల కుమారి. పాపుర నీతిది మారి, కాదిద నాకు మిటారి. ఇదే కదా పార్వతి, శివుని సతి. ఇదే కదా పార్వతి. ఏమిది జగన్మోహనాకారము? ఆ లావణ్యమేమైనది? ఈ పిశాచి ఎక్కడిది? పిశాచియా? చిచి చూడు, చక్కదనాల కూచి, సౌందర్య మరీచి. రావణ, ఈడు జోడు అందము చందము అన్ని నీకు సరాసరి సరిపోయినది. ఔరా శంకర, ఇది ఆ నీ వరప్రసాదము, దీనికా నా తపస్సు? పార్వతిని దాచి ఈ పెనుభూతమును నాకంటగట్టితివా? రావణ, ఇప్పటికైనా తల తిరిగి నోటికి వచ్చిన శంకరుడు సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. నీ కొరగామి ముందే గ్రహించి ఈ పెనుభూతమును సృష్టించి నీ మెడ కంటగట్టినాడు. నారద, నాకింకేమి గతి? ఈ పీడ వదిలిపోవుట ఎట్లు? ఎట్లా? నే చెప్పినట్లు చేసేదవా? తప్పక. ఇదిగో ఇట్లు. ఎట్లు? తెలిసినదా? తెలిసినది. ఏమి? అదే నీ నైజము. ఇక్కడి అక్కడ అక్కడ ఇక్కడ చెప్పి బోడి తలలకు మోకాళ్లకు ముళ్ళు పెట్టి నడుమ అని. నారదా, చాలు చాలు, నీకు నీ మంత్రాంగములకు 1000 నమస్కారములు. చెడిపోయేదవు, నా మాట విను. ఈమె నీ క్షణమే కైలాసమునకు గుంపోయి ఆ గరళ కంఠునికి అప్పగించి ఆయన నడుగవలసిన 4 మొగాననే దులిపి వంతుకు వంతు చెల్లించిరము. సరే. ఏ భూతమా, పదాని నా భూతనాథునికి అప్పగింతును. ఇదిగో సిద్ధము, నన్ను నీ మూపుర ఎక్కించుకొని పంపు. మూపున కాదు, నెత్తినే ఎక్కు. వింటివా నారదా? రావణ, ఈమె రూపమే కాదు మనోహరము, కంఠస్వరము కేవలం వీణాస్వరమే. పాపము, సుకుమారి, సుమకోమలి, అడుగు తీసి అడుగు పెట్టలేదు. ఏ భూతమా, చాలు, నడు నడు. జగన్మాత, వీడు మాయామోహితుడై నీ మహామహిమ గుర్తింపు లేకపోయింది. కానీ
నీ భక్తుడు బిడ్డగా భావించి అనుగ్రహింపు. జై జగన్మాత. Thank you.
ఆగు, తాళింపము. శంకరా, ఈ కపట నాటకం ఎక్కడ నేర్చుకుంటివి? నమ్మిన భక్తకోటినే నటేట పుట్టి ముంతువా? మహాదేవుడట, సత్యస్వరూపుడట, బుద్ధిలేని వారే నిన్ను కొండాడవలేయు. ఈ మీ దివ్యజ్యోతి సతీ పార్వతి ఇందేయున్నావా? భక్తశిఖామణి, రావణ, నీవును వచ్చివా? పార్వతి నా యాజ్ఞానుసారము నడుచుకునలేదా? చెప్పు, నిజము నిర్భయముగా చెప్పు. పరమేశ్వరుడు భక్త పరాభవము సహింపడు. అవును, ఈ పార్వతి నిన్ను పరాభవించెనా? నిశ్శంకముగా చెప్పుము. తక్షణమే నా ఫలాక్షమును దహించి వైతును. ఆహా, ఈ పార్వతిని ఫలాక్షమును దహించినను సరే, ఆ శ్మశానమును త్యజించినను సరే, ఇందువల్ల భక్తునకు నీవు చేసిన బాగేమున్నది? రావణ, నన్ను నిష్కారణముగా నిందించుతున్నావు. నీకు నేను చేసిన ద్రోహమేమి? ద్రోహమా? పార్వతిని దాచి ఈ పెనుభూతమును నా మెడక అంటగట్టితివే, ఎందుకీ వంచన? మాట్లాడవేమి నారదా. ఓ, ప్రారంభించితివా? ఏమి? అదే, ఇదా నీవు గ్రహించినది. నా మాట అబద్ధము కాదు, నిజమేంటిని. ఓహో, ఇందులో నారదుడు ప్రవేశించెనా? సరే, అందుకే ఈ రత్సారాధాంతము. పరమేశ్వర, పరమభక్తుడే రావణుడు నీకు ఇంతగా వంచింతువా? హలే నారద. రావణ, ఎందులకీ దుర్వాదం? ఈమె పార్వతీయే, నమ్ము, లేకున్నా నా సమక్షమనందుండకు పొమ్ము. నమ్మవలసినదే ఈ వేషము. చితిలోని ఈ బూడిద పూత, ఈ చింపిరి జడలు, ఈ కపాల మాలికలు, నీవు ఓహో పునుక కంచముతో ఇంటింట బిచ్చమెత్తుకొని తిను బికారివి, నీవా భక్తులకు ఉపకారివి? ఓ, ఇంక నీ ముఖము చూడను. రావణ, ఇంకొక క్షణమిందుంటివా, చూడు నిన్ను భస్మీపటలము గావించద. ఏ భూతపతి, నీ బెదరింపులకు భయపడు వాడు కాడి రావణుడు. నీ క్రోధము నన్నేమి చేయగలదు? ఏది బలవత్తరమో చూచెదగాక. నీ శక్తియో నా భక్తియో. నారద, రమ్ము. సరే, నడు. దేవుదేవా, రావణు బారి నుండి ఈ దేవిని రక్షించు ప్రయత్నములో ఏమేని నా అపచారముండిన క్షమింపుడు. నారదా, నాకంతయు తెలియను. నాథ, ఈ నారదుని ప్రజ్ఞా విశేషము చేతని మరల నాకీ పాదారవింద సేవా భాగ్యము లభించినది. తల్లి,
ఇందు నాదేమీ లేదు, అంతయు విష్ణుమాయా విలాసము. నమః పార్వతీపతయే. పరమశివునిపై పగదీర్చుకొన్న గాని నాకు మనశ్శాంతి కలుగదు. ఇందు నీ ఒక్కడవే నాకు సాయపడగల సమర్థుడవు. దయచేసి పార్వతి ఎందున్నదో చెప్పు. శంకరుడు నీ బారికి వెరచి పార్వతినెందో తప్పక దాచి ఉండవలే. Thank you.
ఎందుకీ తత్తరపాటు? నీవు పో పాతాళమునకు, వీని అక్కడికి ఎరిపెంతును, పరిమెత్తు. ఏమి వెదకుతున్నావు? ఒకానొక అపూర్వ సుందరి ఇంతకు ముందు ఆలయములో. అపూర్వ సుందరి ఈ ఆలయములో ఏమి చేస్తుండెను? శివ సంకీర్తనము. ఏమేమి? ఒకానొక అపూర్వ సుందరి ఈ శివాలయములో శివ సంకీర్తనము. ఆహా రావణ, చేచిక్కునిది జార విడిచితి పోయి. ఆమె పార్వతి. ఆహా పార్వతీయే? ఆహా సందేహము లేదు, తెలిసినది. రావణ, ఇప్పటి ఆమె నివాస స్థానము కనిపెట్టినాను. ఎక్కడాది? అబ్బా శివుడెంత మాయావి, శైవుడు వైష్ణవుని గుమ్మమైన త్రొక్కుడు కదా అని పార్వతిని మయాసురుని పాతాళ గృహమును దాచినాడు. మయాసురుడు వైష్ణవ భక్తుడా? కాని కార్యదీక్షకు ఆచారమునకు సంబంధము లేదు. పద అక్కడికే పోదాము. సరేనడు. Thank you.
ఇంద్రా, వీరెవరు? నీవిక్కడనే వేచి ఉండు, నేను ఆమె జాడ కనిపెట్టి వచ్చాను. నారద మునీంద్రులా? నారాయణ. మనోరథ వర ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. బాలా, నా మాట చెల్లించుకుంటుని. అడుగో నీ మనోహరుడు. ఉండు ఉండు, నీవిప్పుడే బయటపడకూడదు. రావణ, దొరికినది పార్వతి, దొరికినది. ఎక్కడ? ఏది? దాపుననే ఉన్నది. కానీ అబ్బా, ఏమా కానీ పోని. ఇప్పుడు ఆమె మారు పేరుతోనున్నదే. పేరులోనేమున్నది నారద, ఆమె పార్వతి అయినా చాలు. అంతేకాదు, తాను మయాసుర పుత్రిక మండోదరినని చెప్పుకొనుతున్నది. ఏమైనా చెప్పుకొనని మనకేమి. ఎక్కడ పద, పద పద. రావణ, అదిగో ఆ మనోజ్ఞ దృశ్యం. కన్నార దూసుకము. ఆనందమైనదా? ఆహా, బ్రహ్మానందమైనది. ఇక చాలు పద. ఏమది? ఓహో, ఈ మగమున నీవు చూసినది. ఉండు ఉండు ఉండు. రావణ, రావణ, ఇప్పుడు చూడు ఆ లావణ్య రాశిని. చూచినది చాలే పద. అబ్బా, ఈ మారు తిన్నగా చూడవయ్యా, ఇష్టము లేకున్నా పోదము. ఏమీ రామణీయకము, ఏమీ జగన్మోహన సౌందర్యము.
ఇంకా పద. లేదు లేదు. మునీంద్ర, నేటి నుండి నీవే నా ఆప్త బాంధవుడవు, ఆచార్యుడవు, ఇష్టదేవుడవు. అయ్యా, చాలలేని కైవారములు. నీకు నేను ఇష్టదేవుడను కావలదు, నాకు నీవు భక్తుడవు కావలదు. ఎందుకు? నేను బ్రహ్మచారిని, భార్య నిమ్మన్న నేనెక్కడే తెత్తును. నాకీ మహాభాగ్యమే చాలు. పార్వతి, త్రిపుర సుందరి, కష్టించి ఎట్లో నీ జాడ కనిపెట్టి ఇంక నన్ను పరిగ్రహింపు. పార్వతి అనుతున్నారేమి మునీంద్ర? పార్వతి, నన్ను వరింపవా. నాకర్ధాంగి ఒకట నీ భాగ్యము కదా. నేను పార్వతిని కాను, మయాసుర పుత్రికను, మండోదరిని. మయాసుర పుత్రిక ఏట, మండోదరి ఏట? అమ్మా పార్వతి, పార్వతి మాయలు సాగునె మాయడల, నీ మాయలు సాగునె మాయడల. మయసుతనని చదురాడెదవా, మయసుతనని చదురాడెదవా. ఈ పరిహాసములేమి స్వామి, ఈ పరిహాసములేమి. నయగారిలే నగకుమారి, నయగారిలే నగకుమారి. మనవిని వినుమా మయసుదయనుమా, మనవిని వినుమా మయసుదయనుమా. చాలు చాలు మయసుదవా, మేలు మేలు గిరిధనయ. చాలు చాలు మయసుదవా, మేలు మేలు గిరిధనయ. నేనా గౌరి కానే కాను, నేనా గౌరి కానే కాను. మాయలు సాగునే మాయడల, నీ మాయలు సాగునే మాయడల. దేవఋషి, ఎందుకు ఈ పరిహాసము? నేను కన్యను, శంకరపత్ని పార్వతి ఎక్కడా, నేనెక్కడా? అమ్మా మండోదరి. ఏమది? మండోదరి అని పేరు పెట్టుకున్న పార్వతి రావణా చూచిదివా తల ఊపినది. సరే సరే, ఈతడు నీ కథనంతయు గ్రహించినాడు, ఇంక మోసపోవునా? బేలా, ఏల ఈ సిగ్గు, నా మనోరథం ఈడేర్చి మహానందమును చూరగొమ్ము. నా జనకుని అంగీకారము కావలదా? అవును నారద, ఆ మయాసురనే అడుగుదము. అంగీకరింపడా ఆవల దౌర్జన్యం ఉండనే ఉన్నది. భలే బాగున్నది, పద. ఇదిగా చూడు, కావలసినదేనా ఆయన అంగీకారము? రావణ రావణ, ఏమిది? పద పద. నారాయణ గరి ముకుంద జయ జయ, నారాయణ గరి ముకుంద జయ జయ, నారాయణ గరి ముకుంద జయ జయ. సారధారణ పర గోవింద జయ జయ, సారధారణ పర గోవింద జయ జయ.
నారదారాణ పరగోవింద జయ జయ నారాయణ గరి ముకుంద జయ జయ నారాయణ హరి ముకుంద గరి ముకుంద హరి ముకుంద. దేవర్షి స్వాగతం. మంగళాని భవంతు. ఆగు, రాజాజ్ఞం లేదు. ఆయనకి అక్కరలేదా రాజాజ్ఞ? అతడే మీ మీ తాత ముత్తాతల నాటి చుట్టమా? ఆ భేదము నా మానదే కాని మాది కాదు. ఎవరు నీవు? నీవెవరు నన్నడుగుటకు? అవురా, నా రాజ్యములనే నాకు ధిక్కారమా? శిక్షించునుసమా? హెచ్చరిక. నన్ను శిక్షించువుగా. ఏది? నారాయణ, దైత్యరాజా, ఈతడు ఎవడనుకుంటివి? ఎవడారా నాకేమి? ఈతడు భూలోక చక్రవర్తి, రాక్షసకుల సార్వభౌముడు, లంకేశ్వరుడు. ఏమి, రావణేశ్వరుడా? లంకేశ్వర, తెలియక చేసిన నా అపచారము మన్నింపు. దైత్యరాజా, తెలియక చేసిన దానికి క్షమాపణ మేలా. కయ్యము నెయ్యముగా మారినది, ఇక బియ్యమే కావలసినది. మయాసుర చక్రవర్తి, నన్ను నీ అతిథిగా మన్నింతువుగాక. అతిథి ఏమి రావణ, అల్లుడవే కానున్నావు. అవును మామా, నీ పెంపున పెరుగుచున్న పార్వతికై నిన్నర్థింపు వచ్చితి. పార్వతి? ఏ పార్వతి? శంకరపత్ని పార్వతి. ఆమె కైలాసములోనున్నది. అవును, పూర్వం అందే ఉండేది, కానీ ప్రకృతము నీ ఇంటనే పెరుగుతున్నది. నా ఇంటనున్నది నా పుత్రిక మండోదరి. అవును, ఆమెనే. మండోదరి పేరు పెంచుతున్నావే, ఆమెనే ఈ రావణేశ్వరునికిచ్చి వివాహము కావింపు. అయ్యా, ఇదంతయు నాకేమో అగమ్య గోచరముగానున్నది. ఏ పార్వతి? ఆహాహాహా, అమాయకత్వం ఎంత చాకచక్యముగా అభినయింతువయ్యా. ఏ పార్వతియా? శంకరుడు నీ అధీనమందుంచెనే ఆ పార్వతినే. నారదా గ్రహించితి, నాకును ఈ లంకేశ్వరునుకును విరోధము కల్పించి వినోదించుటక ఈ పన్నాగము. ఓహో, అలాగా? అయ్యా, నాకెందుకు ఈ నిందా? మీరు మీరు ఏ గంగలో కలిసినను సరే. నారాయణ గరి ముకుంద జయ జయ నారాయణ గరి ముకుంద జయ జయ సరదరణ పర గోవింద జయ జయ. మునీంద్ర, నన్ను ఇంత దూరం ఈడ్చి తెచ్చి వచ్చిన పని కాకుండా మెల్లగా నీ దారి నీవు పోయేదేవా? సరధరణ పర గోవింద జయ జయ సరధరణ పర గోవింద జయ జయ నారాయణ గరి ముకుంద. మునీంద్ర, శాంతింపుడు.
నన్ను పోనిమ్ము. అయిన అవమానము చాలు, ఒక్క క్షణం ఆగను. మునీంద్ర క్షమింపుడు, మీ ఆజ్ఞ శిరసావహింతును. అట్లయినా నీ పుత్రిక ఏంటివే, ఆమెనే ఈ క్షణమే రావణేశ్వరునికిచ్చి వివాహము కావింపు. అవశ్యం అట్లే కానండు. నమో నమః. లంకేశ్వర, ఉన్న వాస్తవం ఇది. నీ వరించిన కన్య నా పుత్రిక మండోదరి. ముందే నివేదించితి, తర్వాత నన్ను నిందించి ప్రయోజనం లేదు. సరే కానిమ్ము. మునీంద్ర, పేరులోనేమున్నది కానిమ్ము. కానిండు శుభస్య శీఘ్రం. కానిండు. వెంకటేశ్వర, ప్రేమ మీర పెంచిన నా ఈ పుత్రికారత్నమును, ఈ త్రిలోక సుందరిని నీకు అర్ధాంగిగా సమర్పించు, ప్రాణపదముగా ఎలుకు. సుపుత్రావాప్తరస్తు. ఆత్మలింగమును ఆరాధించుకుని భాగ్యము నాకు లేదా?
రాజమాత విజయం చేసినారు లంకేశ్వరుడు. కుమారుడు వచ్చినా నా కుమారుడు. సతీ సహితముగా తల్లి. అమ్మా ఏమో అనుకుంటిని, శంకరుడు మహామాయావి ఏమో వరమిచ్చినట్లు నటించి నన్ను వంచినాడు భక్తద్రోహి. వాణి ఆత్మలింగమేటికి ఒట్టిది అంది ఏ ప్రభావమూ లేదు. మనకి మహాభాగ్యమే చాలు. వ్యర్థుడవు, స్వార్థపరుడవు, దుర్మోహివి, నాకు నిరర్థక వాగ్దానమేవ చేసితివి. తల్లి ఎందుకీ ఆగ్రహము? పరమేశ్వర పత్నినే తన పత్నిగా బడసిన కొడుకును చూచి ఏ తల్లి ఆనందింపదు? శివ శివా, పరమేశ్వర పత్ని పార్వతి. ఏమి పని చేస్తుంది నీ కులదేవతను, నీ తల్లిని పాపి నీ భార్యగా భావించినవా? రా ఇటురా, ఈమె పాదములపై పడి క్షమాభిక్ష వేడుకోము. ఓ ఈ జగన్మాత చరణములంటే అమ్మా అమ్మా అపచారము సహరింపమని అడుగు అడుగు అడుగు. అమ్మా ఇది నా వరించిన భార్య, దీనికెట్లు నమస్కరించును? తల్లి నీ పాదములంటి వేడు కొందును, నా స్వార్థపరత్వమును క్షమించు. మాత నేనేమీను బలాత్కరింపలేదు, ఇదే నన్ను మనసార ప్రేమించి వరించినది. ఛీ పశువా, నీవేళ నా కడుపున జనించితివి,
జగజ్జనని, పతిత పావని, పరాశక్తి దేవి, దేవి నా కొడుకును క్షమించు, వాని పాపకర్మమునకు నన్ను శిక్షించు. అత్త, ఇదేం అన్యాయము? నీవు నాకు పూజ్యురాలు. విశ్వజనని, నీవు ఆదిశక్తివి, ఈ చరాచర ప్రపంచమంతయు నీ సంతానం, నేనా నీకు పూజ్యురాలను? మీకెందుకు ఈ పరితాపము? నేనై నీ కొడుకును వివాహమాడితిని, నీ కుమారుడు పరదారిన అపహరించిన పాపి కాడు. ఏమిది పరమేశ్వర పత్ని వీనికి కల్ల? ఇది పార్వతి కాదు, అమ్మా. ఎవరు నీవు? నీవా శివశక్తివి పార్వతివా? అవునమ్మా అవును, శంకరుడే నాకు ప్రసాదించినాడు. చాలు, నిన్నడగలేదు. అమ్మా, ఎందుకు ఆ సందేహము చెప్పు. భయపడకు, వాస్తవమేమో చెప్పు. అవును చెప్పు, పార్వతినని ఉన్న మాట. నీ ఊరకుండవుగా? అమ్మా, ఎందుకు ఆ దాపరికము చెప్పు. ఎవరు నీవు? నేను పార్వతి. కాను, నేను పార్వతిని కాను, మయాసుర పుత్రికను, మండవతిని. నీవు పార్వతివి కావా? ఎన్నడైనా కైలాసమునకు ఎగితివా? లేదు, కలలోనైనా నాకు ఆ భాగ్యం లేదు. వినుతున్నావా? బుద్ధి మారినవాడ, పో పావలకు పో. నీ పాపష్టి ముఖం ఇక చూడము. ఇటురా, ఇటురా. నీవు పార్వతివే కదా? ఈ దుర్విధి ఏమి ప్రేయసి? చెప్పు చెప్పు, తల్లిగారి సందేహము తీర్చు. నీవు పార్వతివే కదా? కాదు, మండోదరిని.
నేను ఆది నుండి సత్యమునే వాకునుచున్నాను. నా తండ్రి, నా వివాహమునకు ముందే నేను తన పుత్రికనని తమకెన్ని మాటలు చెప్పలేదు. ఇదంతయు నారదుడు చేసిన కుతంత్రము, కుట్ర. ఆ కలహకారి మాటలు విశ్వసించి నిజమాడిన వారినందరినీ నిరాకరించి తిరి వలదు వలదు ఆ మాయావి మాటలు నమ్మవలదు. పార్వతిపై వ్యామోహమున నా జీవితము దుఃఖభాజనముగా వింపవలదు. పరధారా శక్తిచే నా సౌభాగ్యమును పాడు చేయవలదు. నా చిచరామి అని మనస్ఫూర్తిగా పంచభూతముల సాక్షిగా తాము పరిగ్రహించిన ఈ నా పాణి పల్లవమును ప్రాణపతి పరిత్యాగముగా వింపవలదు. తల్లి, ఈ క్షణమే నేను ఆ పరమేశ్వరుని సన్నిధికి ఎగి క్షమాభిక్ష గైకొని ఆత్మలింగమును సాధించేదా. లేకున్నా అమ్మా, నేను ఈ లంకకే తిరిగి రాను. నాయనా, నీకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుగాక. పొమ్ము, విజయశాలి వై రమ్ము. హే పరమేశ్వర, ఆనాడు నాకు ఇలా సాక్షాత్కరించితివి. నా దుర్వాంఛితమేల ప్రసాదించితివి. నా అజ్ఞాన తిమిరమును పారదోలు జ్ఞానజ్యోతి నీకు లేకుండెనా? అయ్యో, కామధ్వంసి పంచబాణుని దహించినట్లు నాడే నన్ను నీ బాలనేత్రానల జ్వాలికలో దహించిన తరించి ఎందునే. అయ్యో, లోకమాతను నాకొసంగి నన్నేల ఈ నరకకూపమని త్రోసితివి. దుర్భరం దుర్భరం, ఈ పాప సంక్షోభము భరింపలేను. ఈ ఉద్వేగము, ఈ అంతర్దాహము సహింపలేను. దీనబంధు, నన్ను క్షమింపు. ప్రపన్నుడను కృపాభిక్షమిడి నన్ను రక్షింపవా.
ఇదిగో ఈ ఉపహారమైన గైకొని ప్రసన్నుడవు కమ్ము. శిఖామణి, నీ భక్తియే జయించినది, లెమ్ము. నీ అభీష్టవరం ఏదైనను ప్రసాదించును. అడుగు. పార్వతీరమణ, పతిత పావన, నీవు సంకల్పింపని కారి మెట్లు సంఘటిల్లు. కృపానిధి, నా అపరాధము క్షమింపు. వత్స, ప్రపంచమున నాకపకారి ఎవడునూ లేడు. అది నీ కర్మానుభవము. ప్రకృతము నీ అభీష్టమేమో చెప్పుము. సర్వజ్ఞ, నీవెరుంగనిదేమి? నా జనయిత్రి ఆత్మలింగము నర్చించుటకై అహోరాత్రములు తపించుచున్నది. తల్లి అభీష్టము నీడేర్చు ధన్యత్వమే నాకనుగ్రహింపుము. బాగు, నీ సంకల్పము నెరవేరుగాక. ఇదే నా ప్రాణలింగం. దీనితో సకల చరాచర ప్రపంచమంతయు నీ అధీనము కాగలదు. లంకకు చేరుటకు ముందు ఈ జ్యోతిర్లింగము నేమైనా కాని నేలపై మాత్రం ఉంచవలదు. ధన్యోస్మి.
ఓహో విఘ్నేశ్వర, ఎక్కడికి పయనము? చాలా ఉత్సాహముతో పోతున్నావు. సరే, ఎదురవుటే కాక ఎక్కడికని కూడా అడిగితివా? మంచి శకునమే. కైలాసమున పని పాట లేదు, సోమరిగా కూర్చుండి ప్రాణం విసిగిపోయింది. రంభా మేనకాజుల ఆటపాటలతోనైనా కొంతకాలం గడుపుదమని ఇంద్రలోకమునకు పయనమైనాను. చిట్టి బ్రహ్మచారివి, అప్పుడే నీ బుద్ధి ఇంతవరకు చిగిర్చినదా? సరే, కైలాసము నుండి ఆత్మలింగం ఎప్పుడు లేచిపోయినదో అన్ని వైపరీత్యములు అప్పుడే దాపరించినవి. ఆత్మలింగము లేచిపోయినా తెలియదా నీకు? అదిప్పుడు రావణాసురుని ఆధీనముందున్నది. ఏమేమి? రావణుని అధీనమా? ఎవడు గాని శుభకార్యము తలపెట్టినప్పుడు నిర్విఘ్నముగా నది కొనసాగుటకు ముందుగా నీకు పూజ గావింపవలసినదే కదా. అట్టిదేమీ లేకుండా రావణాసురుడు సర్వభూత శక్తులను సాధించినాడు. అవురా రావణ, ఇంత గర్వించితివా? కాని దీని ఫలం అనుభవించులే. వాడు కాదు అనుభవించున్నది. ఆత్మలింగము నిర్విఘ్నముగా లంక చేరిన మీరందరూ వానికి అంగరక్షకులై ఉండవలసినదే. ఇంతవరకు వాడు లంకకు చేరలేదు కదా? లేదు, వాడు ఇప్పుడు గోకర్ణ క్షేత్ర మార్గమున పడి పోతున్నాడు. సరే, వాని భరతం పట్టదను. పద చూతువు గాని. మహాదేవని మహామహిమని గ్రహింపనే వాడి, మహాదేవని మహామహిమనే గ్రహింపనే వాడి, మహిమనే గ్రహింపనే వాడి, మహిమనే గ్రహింపనే వాడి. మహాపరాధిని నను మన్నించితే, మహాపరాధిని నను మన్నించితి అహో క్షమాభరణ, అహో క్షమాభరణ. సదాశివాని పదాబ్జమే సదా భజించుటే స్వర్గము. సదాశివాని పదాబ్జమే సదా భజించుటే స్వర్గము. జీవన్ముక్తికి మార్గమహో సదాశివోహం, సదాశివోహం చిదానందమూర్తి. సదాశివోహం, సదాశివోహం చిదానందమూర్తి. హర హర శంభో శర్వ స్వయంభో హర హర గౌరీశ. స్మర హర శంభో శర్వ స్వయంభో హర హర గౌరీశ. మహాదేవని మహామహిమని గ్రహింపనే వాడి, మహిమనే గ్రహింపనే వాడి, మహిమనే. సంధ్యావందన సమయమైనది. ఆత్మలింగము నేలపై నుంచరాదని ఈశ్వరాజ్ఞ కదా, ఏమి చేయుదును? వటు, ఓ వటు. నడువరే ఔల్లర ప్రదూకి పోయింది కోరి, హై ప్రదూకి పోయింది కోరి, హై పొండి కొమాతలారా, పొండి కొమాతలారా, ఇల్లు సరండి మొదలు లారా.
బ్రహ్మచారి ఒక మారిటు వచ్చిపో. ఓ బాలక, నిన్నే కొంచెము నిలు. పోవయ్యా పో, నేను నిలుస్తానా మందయమవుతుందనుకున్నావు? వేళకింటికి రాకపోతే మా నాన్న వీ బద్దలు కొట్టేస్తాడు తెలుసునా? మీ నాయన గారికి నేను సమాధానం చెప్పేది, ఆవులు ఎక్కడికి పోవు. పోయినా ఒక ఆవుకు 10 ఆవులు ఇచ్చేదేను. కొంచెము నాకు ఈ పని చేసి పెట్టు, నీకు గొప్పగా బహుమానం చేసేదేను. ఏం బహుమానం చేస్తావు చెప్తే? నీవేమి కోరినను సరే నాకు కుడుములు ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం, తెచ్చి పెడతావా? ఆహా, నీవు తినగలిగినన్ని పెట్టేదాను. మరి ఏ తింటాను? చెప్పిన పని చేయినదే. పోనీలో పోతాను. లేదు లేదు, ఉండు 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 అబ్బాయి. సూర్యాస్తమయమైనది, కాలాతిక్రమణ దోషము రాకుండా నేను సంధ్యావందనము తీర్చుకొని వచ్చేదాను. అంతదనుక ఇది నీ చేతనుంచుకొని ఇక్కడనే నీలు. ఈ పాటి పనికి నేనెందుకు? ఈ గట్టు మీద పెట్టి సంధ్య వార్చుకోరాదు? లేదు లేదు, ఇది భూమిపై నుంచవలసినది కాదు. కాకుండా చెట్టుపై పెట్టుకో. ఓ రీపిడుగా గడుసువాడవే నీవు. తిడుతున్నావుగా నన్ను? ఒటో ఒటో, తిట్టలేదు నాయన. నీవు చాలా మంచి పిల్లవాడవు, బంగారు నాయనవు అవునా? నీ పేరేమబ్బాయి? గణేష్ భట్టు. గణేష్ భట్టు, ఎంత ముద్దయిన పేరు. మీ నాయనగారి నామధేయము? శంకర భట్టు. బాగు, సంప్రదాయ సిద్ధముగానే ఉన్నవి మీ నామధేయములు. చూడు గణేష్ భట్టు, కొంచెంసేపు దీని నీ చేత నుంచుకో, సంధ్యానుష్ఠానము తీర్చుకుని వచ్చేదేను. అబ్బా, నాకెందుకయ్యా ఈ గొడవ అంటాను. ఎంత బరువుంటారో బాబో. లేదులే, పరమేశ్వరుని ధ్యానించు, నీ భారమంతయు ఆయనే భరించు. రావణుడు. రావణుడా అంటే రాక్షసుడే కాదు? బాబో తచ్చాన్రా. బాలక, ఏమీ అల్లరి, దీనిని భూమిపైన పెట్టనే కూడదని చెప్పలేదు? అమ్మో నాకు భయమేస్తుంది, రాక్షసులు చాలా చెడ్డవాళ్ళట. లేదు నాయన, నేను నిన్నేమీ చేయను. నీకు కావలసినన్ని కుడుములు ఉండ్రాళ్ళు వడులు పెడతావు కదా? ఆహా సరే, ఇది నాకు బరువు ఎక్కేటంత వరకు పట్టుకుంటాను. మోయలేనప్పుడు నిన్ను 3 మాటలు కేక వేస్తాను. 3 కేకలో రాకపోతే ఈ గట్టు మీద పెట్టి నా తోడు నేను పోతాను. ఆహా,
ఆ పని మాత్రము చేయ కుసుమా, పిలిచిన వెంటనే వచ్చేది. ఏమి సంగీతములో మునిగి సర్వమును మర్చిపోయితివా? లేదు గాని దీనితో ఇట్లా కైలాసమును పారిపోదునా? వద్దు వద్దు, దీని నీ గట్టు మీదనే పెట్టి పారిపో. పెట్టు, నేను దీని కంట పడకూడదు. నువ్వు పో, దీన్ని నా తీరమును పెట్టి పారిపోయేదా? ఎక్కడో ఒక చోట శీఘ్రముగా కానిము. రావణా రావణా రావణా, ఏమి బ్రహ్మహత్య? బాలక, ఓ బాలక, బ్రతికి ఉన్నావా? నిన్న చంపినను పాపము లేదు నారదా. ఈ మాయ వటువు నా పాలిటికి విఘ్నేశ్వరుడై దాపరించినాడు. ఆత్మలింగమున తీరమున పెట్టి నా సర్వస్వమును నాశనము చేసినాడు. ఆత్మలింగమే ఈ కుర్రవాణి చేతి విచ్చితివా? అయ్యో నిర్భాగ్యుడా, నేనేం చేశాను? ఎత్తుకు పారిపోయానా? మూడు సార్లు కేకలేశాను, రాకపోతే ఏం చేయను? ఓరి దొంగ, రావణాసుని సర్వనాశనము చేసి తీవరా, అందుకే
చేతికేయవద్దంటే బలవంతం చేశాడు. రావణ, నీదే తప్పు. ఇంకా వీని చంపి మాత్రం ఏమి ప్రయోజనము? పాపము పోనిమ్ము. బాలక, ఇంక పో, పరివెత్తు. కుడుములో ఉండరాడు, ఇమ్మను పోతాను. ఇచ్చిన కుడుములు చాలవా? ఇంకను కావాలనా? అలాంటి కుడుములు వద్దు బాబా, వద్దు. నారదా, ఇంకేమి కర్తవ్యము? చేసిన ప్రయత్నం అంతయు వ్యర్థమైపోయినది. రావణ, పారబోసుకున్న పాలకై ఏడ్చి ఏమి ప్రయోజనము? దైవము ప్రతికూలమైనప్పుడు ఇంతే. ఇంతటితో దీని మానిపోవుదునా? ఈ భూభాగం అంతయు బెల్లగించి సాధించును గాని రిక్తహస్తములతో లంకకు చేరను. మహాఘోరము, మహాఘోరము. మునీంద్ర, ఏమిది? కుమారునకు కుశలమే కదా? నీ కుమారునక ఏమైంది జీవితీష్మునకు? ఇంతలో ఏమంత ప్రమాదం లేదు, కానీ మీరు ఈ క్షణమే నాతో పయనమై రాకున్నా మహాఘోరమే సంభవించును. అయ్యా, ఎందున్నాడు నా కుమారుడు? ఏమి చేస్తున్నాడు? ఏమని చెప్పును, ఒకనొక అసాధ్యమైన ఉద్యమము లోపడి అల్లాడుతున్నాడు. త్వరగా రండు, మార్గమును మాట్లాడుకుంటున్నాము. రండి, అందరూ రావాల్సినదే. సపరి వారముగా రండి. నీవు నాకిచ్చిన వాగ్దానము కృతార్థమైనది. పుత్రవతులలో నేనే ధన్యురాలం. శాంతించు తల్లి. ఆగు, ఆగు. ఈ లింగము లంకకు చేరిన గాని నే చేసిన ప్రతిజ్ఞ కృతార్థము కాదు. రావణ, నా మాట విను. నీవు భూలోక చక్రవర్తివి. ఆత్మలింగము ఇందున్నను, లంకలోనున్నను నీయదియే. నీ జనయిత్రి అనుదినము ఇక్కడికి వచ్చి పూజించుకునవచ్చు. అవును నాయన, అవును. ఇక చాలించు తల్లి. ఆగు. ఓం మహాదేవ. నాథా, ఏమది? Thank you.
అగ్రణి శాంతి, నా సంకల్పము చేతనే ఆత్మలింగం చోట ప్రతిష్ఠితమైనది. నీ కైంకర్యము విశ్వమానవ కళ్యాణమునకు వినియోగింపగలదు. భక్తి ప్రభావము అమోఘమని లోకమునకు ఆదర్శముగా ప్రదర్శించి నేటి నుండి ఈ సిద్ధక్షేత్రము భూకైలాసమని ప్రసిద్ధి వహించుగాక.